వరల్డ్ కప్ లో మంచి జోరు మీదున్న ఇండియాకు గట్టి షాక్ తగిలింది నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్ లో స్టార్ పేజర్ మహ్మద్ సిరాజ్ గాయపడ్డాడు బాగా ఎత్తుగా గాల్లోకి లేచిన బంతిని అందుకోవడానికి లాంగాన్లో ఉన్న సిరాజ్ వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చాడు ఈ క్రమంలో బంతి ఎక్కడ పడుతుందో సరిగా డిసైడ్ చేయలేకపోయాడు దీంతో సరిగా బ్యాలెన్స్ లేకుండా వెనక్కు వంగి బంతిని అందుకోవాల్సి వచ్చింది అయితే బాగా ఎత్తుగా వెళ్లిన ఆ బంతి అతని చేతుల్లో ఆగలేదు చేతులు జారి నేరుగా వచ్చి అతని గొంతుపై పడింది దీంతో చాలా ఇబ్బంది పడిన అతను మైదానం వీడాల్సి వచ్చింది బౌండరీ లైన్ ఆవల చాలాసేపు కూర్చుండిపోయిన అతను ఫిజియో చేత చికిత్స చేయించుకున్నాడు ఆ తర్వాత మళ్లీ మైదానంలోకి వచ్చి అతను బౌలింగ్ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు కానీ తర్వాతి మ్యాచ్ లో అతను ఆడతాడా లేదా అనేది అనుమానంగా మారింది మ్యాచ్ మధ్యలో గాయం అవడంతో మళ్లీ రిటర్న్ వచ్చాడు కానీ సెమీస్ ముందు తగిలిన ఈ గాయం ఏమాత్రం సీరియస్ అయినా కూడా టీమిండియా బౌలింగ్ విభాగానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని చెప్పాలి బూమ్రాతో కలిసి అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న సిరాజ్ తొలి పవర్ ప్లేలో టీమిండియాకు బ్రేక్ త్రూ ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నాడు అలాంటి సిరాజ్ కనుక సెమీస్ లో ఆడకపోతే అది టీమిండియాకు ఖచ్చితంగా పెద్ద సమస్య అని చెప్పాలి మరి సిరాజ్ కోలుకొని సెమీస్ ఆడుతాడా లేకపోతే కివిస్తో మ్యాచ్ కు దూరం అవుతాడా తెలీదు ఈ క్రమంలోనే ఫ్యాన్స్ అంతా తెగ టెన్షన్ పడిపోతున్నారు ఒకవేళ సిరాజ్ కనుక ఆడలేకపోతే మరోసారి సెమీస్ లో కివి చేతిలో లో టీమిండియాకు ఓటమి తప్పదేమో అని భయపడుతున్నారు అయితే గాయం తగిలిన కాసేపటికే సిరాజ్ మైదానంలోకి వచ్చేయడంతో అలాంటిదేం జరగదని కూడా అనుకుంటున్నారు ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మాత్రం టీమ్ మేనేజ్మెంట్ ప్రకటన చేసే వరకు వెయిట్ చేయాల్సిందే